దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రీమియం బైకుల విభాగంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఇన్నేళ్లు ఆధిపత్యం కలిగి ఉంది. ముఖ్యంగా 250 నుండి 750 సీసీ రేంజ్ లో రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీనే లేకుండా ఉండేది. అయితే గతేడాది గ్లోబల్ ప్రీమియం బ్రాండ్లైన హార్లీ డేవిడ్సన్, ట్రయంప్ లో ఈ సెగ్మెంట్ లోకి దూకుడుగా ప్రవేశించాయి. హార్లీ దేశీయ హీరో మోటోకార్ప్ తో, ట్రయంప్, బజాజ్ ఆటోలతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో సరఫరా అమ్మకాలను ప్రారంభించాయి. కంపెనీల వివరాల ప్రకారం ఈ 7 నెలల కాలంలో రెండు బ్రాండ్లు 350 సీసీ విభాగంలో అద్భుతమైన గణాంకాలు సాధించాయి. ఫిబ్రవరి నాటికి ట్రయంప్ స్పీడ్ 400, స్క్రామ్లర్ 400X మోడళ్లను 15,000 యూనిట్లను విక్రయించినట్టు బజాజ్ ఆటో తెలిపింది. హీరో మోటోకార్ప్ సైతం 10,000 యూనిట్లు హార్లీ ఎక్స్ 440 బైక్లను విక్రయించినట్టు వెల్లడించింది. మరోవైపు రాయల్ ఎన్ఫీల్డ్ 2023-24 ఏప్రిల్ జనవరి మధ్య 81,679 యూనిట్లను విక్రయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 82,344 యూనిట్లతో పోలిస్తే స్థిరంగా ఉంది. హార్లీ, ట్రయంప్ రెండు 2023 జూలైలో దేశీయంగా తమ బైక్లను విడుదల చేశాయి. ఇప్పటి వరకు హార్లీ 10,000 యూనిట్ల విక్రయాలతో రానున్న నెలల్లో మెరుగైన డిమాండ్ను తీర్చేందుకు, సకాలంలో డెలివరీ అందించేందుకు ఉత్పత్తిని పెంచుతున్నట్టు హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కస్టమర్లకు చేరువు కావడానికి ప్రత్యేక హార్లీ డేవిడ్సన్ డీలర్షిప్లు, హీరో ప్రీమియర్ స్టోర్లతో పాటు కొత్త రిటైల్ టచ్ పాయింట్లను విస్తరిస్తున్నట్టు తెలిపింది. బజాజ్ ఆటో కూడా ట్రంప్ బైక్లను పెరిగిన డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతుల కోసం ఉత్పత్తిని పెంచింది.